జనాల్ని అట్రాక్ట్ చేయడానికి బిజినెస్ నిర్వాహకులు చిత్ర విచిత్రమైన పేర్లు చిత్రమైన థీమ్లతో ఆకట్టుకుంటుంటారు హా అచ్చం అలాంటిదే ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న రెస్టారెంట్ పేరు కూడా అయితే ఆ రెస్టారెంట్ కు వెళ్ళిన వాళ్ళంతా రోగులుగా వెయిటర్లు మాత్రం డాక్టర్లుగా మారక తప్పదట అవునండి మీరు విన్నది నిజమే ఇక ఇదంతా పక్కన పెట్టి అసలు విషయం ఏంటో తెలియాలంటే ఒక్కసారి అమెరికా వెళ్ళ రావాల్సిందే జంక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందని తెలిసినా చాలా మంది దాని వైపే మొగ్గు చూపుతారు అలాంటి రెస్టారెంట్లకి ఎగబడతారు ఇక అలాంటి వారిని తమ రెస్టారెంట్లకి రప్పించుకోవాలనే ప్లాన్ తో అమెరికాలో హార్ట్ అటాక్ రెస్టారెంట్ సరికొత్త థీమ్ ని ఫాలో అవుతోంది ఈ రెస్టారెంట్ ను జాన్ బాసో అనే వ్యక్తి 2005 లో స్టార్ట్ చేశాడు లోపలికి వెళ్ళగానే రెస్టారెంట్ కి వచ్చామా ఆసుపత్రికి వచ్చామా అని డౌట్ కూడా వస్తుంది ఇక్కడికి వచ్చే కస్టమర్లు పేషెంట్స్ లాగా గౌనులు వేసుకొని లోనికి వెళ్ళాలి ఇక్కడ వెయిటర్స్ నర్సులుగా వెయిటర్లు డాక్టర్లుగా కనిపిస్తారు కనిపించడమే కాదు వారిని పిలవాలంటే కూడా అలాగే పిలవాలట కస్టమర్స్ ఇచ్చే ఆర్డర్ ను ప్రిస్క్రిప్షన్ అంటారు ఇక ఇక్కడ దొరికే హ్యాంబర్గర్ లో 10,000 కేలరీలు ఉంటాయట ఇక అదంతా బాడీలోకి వెళ్తే ఊహించండి ఇలా ఇక్కడ అన్ని అతిగానే ఉంటాయట బటర్ ఫ్యాట్ మిల్క్ షేక్ ఫుల్ షుగర్ కోలా పిల్లల కోసం క్యాండీ సిగరెట్స్ దొరుకుతాయట ఆర్డర్ చేశారే సరే తెచ్చినవి తినకపోతే ఊరుకోరు సరదాగా బెల్ట్ తో కొడతారట ఇంకో విషయం ఏంటంటే 350 పౌండ్ల కన్నా బరువున్న వారు ఈ రెస్టారెంట్ కి వెళ్తే ఫ్రీగా ఫుడ్ పెడతారట వింటుంటేనే భయంకరంగా అనిపిస్తోంది ఇక రెస్టారెంట్ కి వెళ్తే పరిస్థితి ఏంటో వీక్ గా ఉండే వారికి నిజంగా హార్ట్ అటాక్ వచ్చినా ఆశ్చర్యం లేదు కస్టమర్ల ఆరోగ్యానికి హాని చేసే ఆహారాన్ని ఈ రెస్టారెంట్ ప్రోత్సహిస్తోందని పలువురు విమర్శించారు దాంతో ఈ రెస్టారెంట్ పేరు తరచు వార్తలకు ఎక్కుతోంది వీరు తయారు చేసిన భారీ క్యాలరీలతో కూడిన ఆహార పదార్థాలు తిని అనారోగ్య బారిన పడిన వారు అనేక మంది ఉన్నారు అయినా అటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడం మానలేదు ఇక్కడ తినడం వల్ల హాని జరుగుతోందని తెలిసినా వచ్చే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉండడం విశేషం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్